హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియోలో మన గార్డెన్ గార్డెన్లో చిన్న చిన్న కంటైనర్స్లో ఆర్గానిక్ ఆకుకూరల్ని ఎలా గ్రో చేసుకోవాలి ఎలాంటి టిప్స్ పాటిస్తే కంటిన్యూస్గా మన గార్డెన్లో ఎప్పుడు హార్వెస్ట్లు ఆకుకూరలు తీసుకోవచ్చు ఈ సమ్మర్లో హెల్తీగా ఆకుకూరల్ని గ్రో చేసుకోవాలంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలో తెలుసుకుంటూ రెడీ అయిన ఆకుకూరల్ని హార్వెస్ట్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సమ్మర్లో మనం ఈజీగా గ్రో చేసుకునే వెజిటేబుల్స్లో ఆకుకూరలు ఒకటండి సమ్మర్ అనే కాదు ప్రతి సీజన్లో కూడా కంటిన్యూస్గా మనం కొన్ని టిప్స్ పాటిస్తే అన్ని రకాల ఆకుకూరల్ని కూడా చాలా హెల్తీగా మనం గ్రో చేసుకుని హార్వెస్ట్లు తీసుకోవచ్చు అయితే ఇక్కడ చూసారా చిన్న సైజు ధర్మకోల్ బాక్స్లో నేను ఆకుకూర విత్తనాలు వేశాను మామూలుగా అయితే నేను దీనిలో పాలకూర వేశానండి అక్కడక్కడ తోటకూర విత్తనాలు కూడా పడి మొలిచి తోటకూర చాలా అంటే మట్టిలో ఉండే బలాన్ని స్పీడ్గా లాక్కుని హైట్గా అంటే స్పీడ్గా ఎదుగుద్ది అనమాట తోటకూర మిగిలిన ఆకుకూరలతో పోలిస్తే అందుకని చాలా హైట్గా చూసారా ఎర్ర తోటకూర అలాగే గ్రీన్ కలర్ తోటకూర కూడా ముందు కోసేస్తున్నామండి మీకు చూపిస్తాను ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత లోపల అంటే అడుగున పాలకూర అనేది ఉంది ఒకసారి మనం విత్తనాలు వేసుకుంటే కంటిన్యూస్గా ఒక ఐదారు సార్లు వరకు కూడా మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చండి కట్ చేసే కొద్ది కూడా కొత్త చిగురులు అవి వచ్చి హెల్తీగా పెరుగుద్ది ఎలాంటి రసాయనిక ఎరువులు పురుగుమందులు వాడకుండా చక్కగా ఆర్గానిక్ వేలోనే మాగిన పశువుల ఎరువుని కొద్దిగా మట్టిని కలిపి వేసుకుంటే విత్తనాలు చక్కగా గ్రో అవుతాయండి ఆకుకూరలు చూసారా పాలకూర కూడా ఎంత హెల్తీగా పెరిగిందో ఇంకా అక్కడక్కడ కలుపు మొక్కలు అవి తీసేసి ఈ తోటకూర కాళ్ళు కూడా తర్వాత మట్టితో సహా తీసేస్తారండి వేళ్లతో సహా అప్పుడు పాలకూర వరకు ఈ కంటైనర్ సపరేట్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టెప్లో నేను ఎర్ర తోటకూర గ్రీన్ కలర్ తోటకూర విత్తనాలు వేశాను బాగా హైట్గా పెరిగిన ఆకుల వరకు కోస్తున్నామండి చూసారా ఎర్ర తోటకూర ఎంత క్యూట్గా కలర్ఫుల్గా ఉందో ఆకుకూరలు విత్తనాలు వేసిన తర్వాత ఫస్ట్ హార్వెస్ట్ మనం తీసుకుంటాం కదా ఆ టైంలో చక్కగా ఇలా హైట్గా చాలా లేత ఆకులతో చూడటానికి కూడా ఈ ఆకుకూరలు వేసిన కంటైనర్స్ చాలా ముద్దుగా కనపడతాయండి మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా బయట మార్కెట్లో మనకి ఎలాంటి హెల్దీ ఆకుకూరలు అనేవి మనకి దొరకవు అనమాట అందులోనూ మనం ఆర్గానిక్గా ఓన్లీ పశువుల ఎరువుని మాత్రమే యూజ్ చేసి మనం గ్రో చేసుకుంటున్నాం కాబట్టి రుచితో పాటు పోషక విలువలు కూడా ఎక్కువగా ఉంటాయండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో నెక్స్ట్ ఇంకొక ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్లోనే పాలకూర ఉందండి ఇదైతే ఒక ఐదారు సార్లు పైనే హార్వెస్ట్లు తీసుకున్నాము ఇలా కోసే కొద్దీ కూడా ఇంకా గుబురుగా మంచి సైజులో ఆకుకూరలు అనేవి పెరుగుతాయి అనమాట పాలకూర ఏంటంటే మనం ఒకసారి విత్తనాలు వేసుకుంటే కంటిన్యూస్గా ఒక మూడు నాలుగు నెలల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చండి మనకి అంటే మధ్య మధ్యలో కొంచెం మట్టిలో బలమది తగ్గిపోతుంది కాబట్టి కొద్దిగా ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెళ్ళు పశువులేరువును వేసుకుంటే సరిపోతుంది ఈ ప్లేస్లో మీరు కంపోస్ట్ వరి మీ కంపోస్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట అంతకీ మీకు అవైలబుల్గా లేదు ఈ కంపోస్ట్లు ఇలాంటివి అనుకుంటే మీరు బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు కడిగిన వాటరు కొంచెం పచ్చిపేడని వాటర్లో కలిపి వన్ ఇస్ టు టెన్ రేషియోలో నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని కూడా పోసుకోవచ్చు అనమాట ఇలా అంటే తక్కువ బలంతో హెల్దీగా ఆకుకూరలు అనేవి పెరుగుతాయి అనమాట ఎక్కువ మెయింటెనెన్స్ అనేది అవసరం ఉండదండి అలాగే పెస్ట్ కూడా ఎక్కువగా ఉండవు ఎప్పుడన్నా ఆకుల మీద రంధ్రాలు చేసే చిన్న చిన్న పసరు పురుగులు అలాంటివి వస్తూ ఉంటాయి బట్ చూసారా ఆకుల మీద కూడా ఎక్కడ హోల్స్ కూడా లేవు చాలా హెల్తీగా ఉంది ఒక ఐదారు సార్లు హార్వెస్టులు చేసినా కూడా నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇది వరకు నేను కంపోస్ట్ డబ్బాల్లో వేశానండి అడుగునంతా కంపోస్ట్ ఉందనమాట వీటికైతే నేను ఎలాంటి ఎరువులు అసలు వేయనండి అంటే కంపోస్ట్లోనే పెట్టాం కాబట్టి లేయర్ లేయర్లుగా శాండ్విచ్ మీదలో మట్టిని వేసి ఆపలమే సరిపోద్ది అనమాట లోపల కంపోస్ట్ అనేది రెడీ అవుతూ ఉంటుంది పైన మనం వేసిన ఆకుూరలు అనేవి పెరుగుతూ ఉంటాయి కొద్దిగా వాటర్ మాత్రమే పోస్తాను అనమాట ఇదొక పద్ధతి అండి అంటే చిన్న చిన్న డబ్బాలు ఉన్నా కూడా ఇలా హెల్దీగా మనం ఆకుకూరల్ని గ్రో చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే ఈ సమ్మర్లో మనం ఈ టైంలో మనం ఆకుకూర విత్తనాలు వేసుకోవాలి అంటే అండి ఎందుకంటే అంటే మనం మట్టిని కలిపేసుకుని అంటే వన్ టు వన్ ఇస్టు వన్ రేషలో మనం మట్టిని కలుపుకుంటాం కదా ఒక శాతం మనకి అందుబాటులో ఏ మట్టి ఉంటే ఆ మట్టి గార్డెన్స్ ఆయిల్ని తీసుకుని ఒక శాతం కంపోస్టు అలాగే ఒక శాతం కొబ్బరి పొట్టును వేసి మనం ఆకుకూర విత్తనాలు వేసుకుంటాం కదా అయితే ఆకుకూర విత్తనాలు మనం మట్టిలో వేసిన తర్వాత ఆ కంటైనర్ని డైరెక్ట్గా ఎండ్లో కాకుండా సెమీ షేడ్లో ఉంచుకొని కొంచెం మొలకలు అవి వచ్చిన తర్వాత కొంచెం అంటే ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం సెమీ షేడ్లో కూడా ఆకుకూరల్ని గ్రో చే గ్రో అవుతాయి కాబట్టి మనం ఏంటంటే కొంచెం పందిరి కిందో లేదంటే కొద్దిగా ఒక గంట రెండు గంటలు ఎండపడే ప్లేస్లో కంటైనర్ని పెట్టుకుంటే సమ్మర్ అంతా కూడా ఆకుకూరలు చాలా హెల్దీగా పెరుగుతాయండి ఇక్కడ కూడా అంతే కంపోస్ట్ డబ్బాలోనే వేశాను కొత్తిమీరని ఇంకా టైం అయిపోయిందండి ఒక ఐదారు రోజుల క్రితమే హార్వెస్ట్ చేయవలసింది మనం ఆర్గానిక్గా గ్రో చేసుకున్నాం కాబట్టి ఎంత మంచి ఘాటైన వాసన వస్తుందోనండి కొత్తిమీర మనం బయట కొన్న కొత్తిమీర కంటే కూడా మంచి అరుమ అనేది ఎక్కువగా ఉంది మనం వాటర్ పోసేటప్పుడు కూడా గార్డెన్లో ఆ కొత్తిమీర ఉన్న కంటైనర్ దగ్గరికి వచ్చినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది ఉంటుందండి ఇక్కడ చూసారా తోటకూర విత్తనం పడి మొలిచిందనమాట బెండ మొక్క వేసిన కంటైనర్లో పడి మొలిచిన విత్తనాలు అయితే ఎంత హెల్దీగా పెరుగుతాయనండి రండి చూసారా పెద్ద సైజ్ ఆకులతో ఇక్కడ కూడా ఒక మొక్క మొలిచింది నెక్స్ట్ వాటర్ పోసే విధానం కూడా ఆకుకూరలు పెరగటానికి ముఖ్య కారణం అవుద్దండి మనం విత్తనాలు మొలకొచ్చి కొంచెం హైట్ అయ్యి ఆ మొదలు అనేది కొంచెం లావుగా అయ్యే వరకు కూడా మనం వాటర్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి లేదంటే పక్కకు పడిపోయి చనిపోతూ ఉంటాయండి అదే ప్రాబ్లం అనమాట ఇక్కడ చూసారా పాలకూర విత్తనం కూడా పడి మొలిచింది పెద్ద సైజు ఆకులతో వచ్చింది నెక్స్ట్ టెర్రస్ పైన అయితే అయిపోయిందండి ఇక్కడ కిందకు వచ్చేసాము నేల మీద కూడా అక్కడక్కడ పడి మొలిచిన తోటకూర అనమాట ఇది లాస్ట్ టైం ఆ కూరలో వీడియో పెట్టినప్పుడు ఒక గారు ఆ వచ్చేసింది ఆకుకూర పోతతో సహా వండుకోవచ్చు అని వండుకున్నా ఏం ప్రాబ్లమేం ఉండదండి బట్ అది ఆ పోత వరకు కొంచెం తీసేసుకుని ఆకులు అలాగే లావుగా ఉన్నా కూడా ఆ కాడలు అనేవి మనం పులుసుగా కూడా చేసుకుని వండుకోవచ్చు ఎందుకంటే తోటకూర కొంచెం ముదిరిన తర్వాత ఆకుల్లో ఉండే బలమంతా కూడా కాడల్లోకి వెళ్ళిపోద్ది ఎక్కడో విన్నానండి అందుకని మనకి కాడలు కూడా మంచి పోషక విలువలు కలిగి ఉంటాయి కాబట్టి మనం కొంచెం పులుసుగా కూడా వండుకోవచ్చు లేదంటే పప్పులో అయినా వేసుకోవచ్చు బయట వేస్ట్గా పడేయకుండా ఈరోజు ఎక్కువ మొత్తంలో తోటకూర అనేది వచ్చిందండి నెక్స్ట్ గోంగూర కోద్దాం ఇవన్నీ కూడా అంటే లాస్ట్ ఇయర్లో కూడా గోంగూర మొక్కల్ని మనం హార్వెస్ట్లు చేసుకున్నాం ఇక్కడే ఆ విత్తనాలు పడి మొలిచేయండి మొక్కలన్నీ కూడా ఇంకా కొంచెం పచ్చడి చేద్దామని చెప్పి గోంగూరను కూడా కోస్తాను గార్డెన్లో నెమలి తోటకూర కూడా బాగా వచ్చిందండి అయితే నేను విత్తనాల కోసమని ఆ రెండు మూడు మొక్కల్ని వదిలిపెట్టేశాను గోంగూరు కూడా చాలా ఫ్రెష్గా ఉందండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట మనం గోంగూరని మన డైట్లో యాడ్ చేసుకుంటే అయితే కంటిన్యూస్గా మన గార్డెన్లో ఎప్పుడు ఆకుకూరలు హార్వెస్ట్కి రావాలి అంటే మనం మూడు రెండు మూడు బ్యాచ్ల కింద కంటైనర్స్ని మెయింటైన్ చేసుకోవాలన్నమాట అంటే ఒకసారి మనం ఆకుకూర విత్తనాలు వేసిన తర్వాత అవి కొంచెం మొలకలు అవి వచ్చి కొద్దిగా హైట్ అయిన తర్వాత మళ్ళీ మనం వేరే ఇంకొక కంటైనర్స్లో రెండు మూడు కంటైనర్స్లో మళ్ళీ ఆకుకూర విత్తనాలు వేసుకుంటే ఇవి హార్వెస్ట్కి వచ్చేసరికి మళ్ళీ ఒక వారం పది రోజుల్లో మనం కొత్తగా వేసిన ఆకుకూరలు విత్తనాలు కూడా చక్కగా ఎదిగి మనకి హార్వెస్ట్కి వస్తాయండి ఒకసారి మనం విత్తనాలు వేసుకుంటే కంటిన్యూస్గా ఒక ఏడెనిమిది హార్వెస్ట్ల వరకు కూడా మనం తీసుకోవచ్చు తోటకూర పాలకూర ఇలాంటివి అయితే చుక్కకూర అయితే రెండు మూడు బ్యాచ్ల కింద మనం ఇలా వేసుకుంటే కంటిన్యూస్గా ఎప్పుడు సంవత్సరం అంతా కూడా ఆకుకూరలు మనం అలా గ్రో చేసుకుంటూ ఉండొచ్చు అనమాట విత్తనాలు వేసిన తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజుల్లో స్పీడ్గా మనకి హార్వెస్ట్కి వచ్చేసే వెజిటేబుల్స్ అండి ఈ ఆకుకూరలు హెల్త్కి కూడా చాలా మంచిది సో బయట మనం అంటే బయట కొనే ఆకుకూరలు అనేవి రసాయనిక ఎరువులు పురుగు మందులు ఎక్కువగా యూజ్ చేసి గ్రో చేసి హార్వెస్ట్ అంటే అమ్ముతారు కాబట్టి మనకి హెల్త్ పరంగా అంత మంచిది కాదండి కనీసం కూరగాయలు కాకపోయినా ఆకుకూరలైనా కూడా మన ఇంట్లోనే చిన్న చిన్న కంటైనర్స్లో మనం గ్రో చేసుకుని మన పిల్లలకి వండి పెడితే మంచి న్యూట్రిషన్ ఫుడ్ అనేది వాళ్ళకి పెట్టిన వాళ్ళం అవుతామని నా ఫీలింగ్ అనమాట చాలా లో మెయింటెనెన్స్ అండి ఒకసారి మనం అలవాటు పడితే ఆకుకూరలనైనా ఈ వెజిటేబుల్స్ని గ్రో చేయటం మనం వదిలిపెట్టలేమండి అంత అటాచ్మెంట్ అనేది పెరుగుద్ది ఏం లేదనమాట విత్తనాలు వేసిన తర్వాత మనం వాటర్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఫోర్స్గా వాటర్ని పోయకుండా కంటైనర్లో కొంచెం చెయ్యి అడ్డం పెట్టుకుని స్ప్రింకిల్ చేయటమా లేదంటే వాటర్ బాటిల్ మూతకి హోల్స్ చేసి షబర్ లాగా పోయటం ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్లు మనం పాటించి కొద్దిగా హైట్ అయ్యే వరకు వాటిని జాగ్రత్తగా చూసుకుంటే తర్వాత ఇంకా హార్డ్గా అవే పెరిగిపోతాయండి తర్వాత అంత కేరింగ్ అనేది అవసరం ఉండదు కొద్దిగా గుప్పెడు పశువులు ఎరువు వేసుకుంటే చాలు చూసారా ఎంత హెల్దీగా ఫ్రెష్గా చక్కగా ఉన్నాయో ఆకుకూరలు అనేవి పాలకూర చూడండి పెద్ద పెద్ద ఆకులతో ఎర్రెతోట కూర కూడా టేస్ట్ బాగానే ఉంటుందండి పప్పులో వేసుకోవచ్చు లేదంటే ఫ్రైగా కూడా చేసుకోవచ్చు అనమాట అంటారు కదా రంగురంగుల వెజిటేబుల్స్ తీసుకోవటం కూడా మనకి హెల్త్ పరంగా చాలా మంచిది అని ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసింది వీడియో నేస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి